హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ స్వదేశీ యుద్ధ విమానం లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఇప్పుడు మరింత ప్రాణాంతకం కాబోతోంది ఇప్పుడు ఈ విమానం యుద్ధ వాతావరణంలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో కూర్చున్న శత్రు బంకర్లను రెప్పపాటులో ధ్వంసం చేస్తుంది వాస్తవానికి భారత వైమానిక దళం తేజస్ యొక్క ఫైర్ పవర్ను పెంచబోతోంది దీనికోసం ఫ్రాన్స్ నుంచి హ్యామర్ క్షిపణుల కోసం ఆర్డర్ ఇవ్వబడింది ఇది తేజస్సులో ఉంచబడుతుంది చైనా పాక్కు సూటిగా సంకేతం చైనా మరియు పాకిస్తాన్లతో భారతదేశం యొక్క ప్రతిష్టంభన పెరిగిన తరుణంలో భారత వైమానిక దళం తేజస్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది ఎలియసీ వెంట చైనా ప్రతిరోజు హింసాత్మక పరిస్థితులు సృష్టిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో తేజస్ సామర్థ్యాలను పెంచడం ద్వారా పాకిస్తాన్ చైనాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని భారత వైమానిక దళం భావిస్తోంది ఫ్రాన్స్ యొక్క హ్యామర్ క్షిపణిని పెంచుతుంది ఇది గాలి నుండి ఉపరితలంపై దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ క్షిపణి డెబ్బై కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించగలదు రాఫెల్ విమానాలు భారత్కు రాగానే భారత్కు తొలి హ్యామర్ క్షిపణి లభించింది ఇప్పుడు భారతదేశం మరిన్ని హ్యామర్ క్షిపుణులను పిలుస్తుంది మరియు దానిని తేజస్సులో మోహరిస్తుంది ఇది భారత వైమానిక దళం యొక్క గాలి నుండి ఉపరితలం సామర్థ్యాన్ని పెంచుతుంది భారత తేజస్ విమానాలను చూసి ఇతర దేశాలు కుట్ర పనుతున్నాయి ఎక్కువగా చైనా మరియు పాకిస్తాన్లు ఈ తేజస్ ఫైటర్ జెట్లను చూసి జీర్ణించుకోలేకపోతున్నాయి అదే సందర్భంలో చైనా మరియు పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీను తయారు చేశాయి ఇది ఒకే ఇంజన్ రోల్ ఫైటర్ జెట్ ఇది అత్యంత చురుకైన ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ షార్ట్ రేంజ్ క్షిపుణి దృశ్య పరిధికి మించి యాక్టివ్ మిసైల్ ఎయిర్ టు సీ క్షిపుణులు యాంటీ రేడియేషన్ క్షిపణులు రన్వే పెనిట్రేషన్ బాంబులు లేజర్ గైడెడ్ ఆయుధాలను మోసుకెళ్లగలదని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది జేఎఫ్ సెవెంటీన్ ఎత్తు పదిహేను పాయింట్ ఐదు అడుగులు పొడవు నలభై తొమ్మిది అడుగులు రెక్కలు ముప్పై ఒక్క అడుగులు జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్ జెట్ను అప్గ్రేడ్ చేయాలని చైనా మరియు పాకిస్తాన్ రెండూ నిర్ణయించుకున్నాయి ఈ అప్గ్రేడేషన్ కింద జేఎఫ్ సెవెంటీన్ ఆధునిక క్రియాశీల ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే రాడార్ను పొందుతుంది దీనితో జేఎఫ్ సెవెంటీన్ ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు ఇది హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే మరియు దృష్టి వ్యవస్థలను కలిగి ఉంటుంది ఇది చైనా పాకిస్తాన్లచే తయారు చేయబడిన అప్పటి భారతదేశం యొక్క తేజస్ వర్సెస్ జేఎఫ్ సెవెంటీన్ మలేషియా తన రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ కోసం భారతదేశ స్వదేశీ లైట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ జేఎఫ్ సెవెంటీన్ మరియు ఎఫ్ బై ఏ ఫిఫ్టీన్లను లిస్ట్ చేసింది మలేషియాలో జరగనున్న లంకావి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో మొదటిసారిగా తేజస్ను ప్రదర్శించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి